శ్రీదేవి ఉన్న హోటల్ రూమ్ లో ఏం జరిగింది? బాత్ టబ్ లో పడి శ్రీదేవి ఎలా చనిపోయింది? ఆమెను బాత్ టబ్ లో చూసింది ఎవరు? అసలు శ్రీదేవి చివరి నిమిషాల్లో ఏం జరిగింది? శ్రీదేవి చనిపోయినప్పుడు బోనీ కపూర్ హోటల్ రూమ్ లోనే ఉన్నారా లేక ఇండియా వచ్చేసారా? శ్రీదేవి డెడ్ బాడీని ముందుగా భర్త చూశాడా, హోటల్ సిబ్బంది చూసిందా? ఇప్పుడు ఇవే మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అతిలోక సుందరి శ్రీదేవి మరణం అంతుచిక్కని మిస్టరీగా మారింది. శ్రీదేవి మృతిపై భిన్న కథనాలు, ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. రసాల్ ఖైమాలో మోహిత్ మార్వా పెళ్లి తర్వాత బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషి ముంబై వచ్చేశారు. శ్రీదేవి తన సోదరితో కలిసి షాపింగ్ కోసం దుబాయ్లోని ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో బస చేశారు. అయితే ఫిబ్రవరి 24న సర్ప్రైజ్ డిన్నర్ కోసం అంటూ బోనీ కపూర్ శ్రీదేవికి తెలియకుండానే మళ్లీ దుబాయ్ వెళ్లారు. సర్ప్రైజ్ డిన్నర్ కాస్త విషాదంగా ముగిసింది. అతిలోక సుందరి అనంత లోకాలకు తరలి వెళ్లింది. బోనీ కపూర్ సాయంత్రం 5:30 హోటల్కి చేరుకున్నారు. నిద్రపోతున్న శ్రీదేవిని లేపారు. కొద్దిసేపు మాటల తర్వాత డిన్నర్కి వెళ్లడానికి రెడీ కావలసిందిగా కోరారు. రెడీ అవ్వటానికి శ్రీదేవి బాత్రూంకి వెళ్లారు. కానీ 1/4 గంట గడిచినా శ్రీదేవి బయటకు రాలేదు. బాత్రూం నుంచి ఏ సౌండ్ వినిపించకపోవడంతో బోనీ కపూర్ డోర్ కొట్టారు. కానీ నో రెస్పాన్స్. సాయంత్రం 5:45కి బాత్రూం డోర్ పొగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బాత్ టబ్లో శ్రీదేవి అచేతనంగా పడుంది. టబ్లో నిండుగా నీళ్లున్నాయి. సాయంత్రం 6:00 బోనీ కపూర్ సన్నిహితులకు ఫోన్ చేశారు. రాత్రి 9:00 బోనీ కపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రషీద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే శ్రీదేవి చనిపోయారు. అయితే సాయంత్రం 6:00 శ్రీదేవి కండిషన్ సీరియస్ గా ఉంటే, దాదాపు చనిపోయిందని భావిస్తే రాత్రి 9:00 వరకు డాక్టర్లకు పోలీసులకు ఎందుకు చెప్పలేదు? ఇదే ఇప్పుడు అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఇంతకు హోటల్ రూమ్ లో ఏం జరిగింది? శ్రీదేవి మరణానికి ముందు ఆ 3 గంటల్లో ఏం జరిగింది? ఆమెను బాత్ టబ్ లో చూసిందెవరు? శ్రీదేవి చనిపోయిన సమయంలో బోనీ కపూర్ ఉన్నాడా లేక హోటల్ సిబ్బంది శ్రీదేవి అచేతనంగా పడి ఉండడాన్ని చూశారా? దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి వాటర్ సర్వీస్ కోసం అడిగారని, రూమ్ సర్వీస్ ఉద్యోగి 15 నిమిషాల తర్వాత ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఆమె స్పందించలేదని సమాచారం. కీడు శంకించిన హోటల్ సిబ్బంది డేంజర్ అలారం మోగించారని, రూమ్ తలుపులు పగులగొట్టారని, అప్పటికే శ్రీదేవి బాత్రూంలో కింద పడున్నారని గల్ఫ్ మీడియా చెబుతోంది. అయితే అప్పటికే ఆమె కొన ఊపిరితో ఉండడంతో రషీద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అప్పటికే తుది శ్వాస విడిచారని గల్ఫ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఈ 2 కథనాలు పరస్పర విరుద్ధంగా ఉండడమే పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీదేవి మరణం విషయంలో ఆ 3 గంటలు ఏం జరిగిందనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాత్రూం డోర్ పొగులగొట్టి అచేతనంగా ఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్ మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి 3 గంటలు ఎందుకు తీసుకున్నారు? పోలీసులకు ఆలస్యంగా ఎందుకు సమాచారం ఇచ్చారు? ఇదే ఇప్పుడు వస్తున్న ప్రధానమైన సందేహం. మొదటి కథనం ప్రకారం బోనీ కపూర్ సర్ప్రైజ్ విజిట్ కోసం దుబాయ్ వెళ్లి శ్రీదేవి చివరి క్షణాల్లో పక్కనే ఉన్నారు. 2వ కథనం ప్రకారం శ్రీదేవి మరణించినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారు. హోటల్ సిబ్బంది మాత్రమే ఆమెను గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ 2 కథనాల మధ్య ఎలాంటి పొంతనం లేకపోవడం అక్కడి పోలీసులను, శ్రీదేవి అభిమానులను వేధిస్తున్నాయి.
శ్రీదేవి మరణం మిస్టరీగా మారింది. అంతు చిక్కని రహస్యాల గుట్టు విప్పే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. అనుమానాలకు చెక్ పెట్టేందుకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. బోని కపూర్ తో పాటు హోటల్ స్టాఫ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇంతకు శ్రీదేవి భర్త పోలీసులకు ఏం చెప్పాడు? హోటల్ సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏముంది? డాక్టర్లు ఏమంటున్నారు? శ్రీదేవి కాల్ డేటాలో పోలీసులకు దొరికిన క్లూ ఏంటి? శ్రీదేవి అకాల మరణంపై ఆమె భర్త ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ వాంగ్మూలాన్ని దుబాయ్ పోలీసులు రికార్డ్ చేశారు. మొత్తం నలుగురు సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో బోనీ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసినట్టు సమాచారం. 3.5 గంటలు ఆయన్ను విచారించారని, కెమెరా ముందు బోనీ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. నీళ్లతో నిండి ఉన్న బాత్టబ్లో శ్రీదేవి అపస్మారక పరిస్థితిలో గుర్తించానని బోనీ చెప్పినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. శ్రీదేవిని రషీద్ ఆసుపత్రికి తరలించిన సమయంలో బోనీతో పాటు ఉన్న మరో 3 ముగ్గురి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అపస్మారక స్థితిలో శ్రీదేవి టబ్లో పడిపోయి ఉన్న సమయంలో బోనీ ఆ 3 ముగ్గురికే ముందుగా ఫోన్ చేసి సమాచారం అందించారు. అంతేకాదు, రషీద్ ఆసుపత్రికి చెందిన 2 డాక్టర్లు 5 అటెండెంట్ల వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. అయితే బోనీ కపూర్ సమాధానంతో సంతృప్తి చెందని దుబాయ్ పోలీసులు పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన హోటల్ గదిలోనే ఉన్నారు. శ్రీదేవి డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందిందని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లిన శ్రీదేవి బాత్రూంలో కాలుజారి నీళ్ల టబ్లో పడిపోయిందని, ఆ సమయంలో ఊపిరాడక చనిపోయిందని రిపోర్టులో పేర్కొన్నారు. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ను గుర్తించినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ఘటన జరిగిన తర్వాత బోనీ కపూర్ హోటల్ సిబ్బంది సాయంతో బాత్రూం డోర్లను బద్దలు కొట్టి తెరిచారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని దగ్గరలోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీదేవి ఊపిరాగిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గుండెపోటుతో శ్రీదేవి మరణించినట్లు ఆమె బంధువులు చెబుతున్నా నివేదికలో ఎక్కడా కార్డియాక్ అరెస్ట్ అనే మాట కనిపించలేదు. శ్రీదేవి కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆమె మరణానికి 48 గంటల ముందు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారనే దానిపై దుబాయ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి 1 నంబర్కు ఎక్కువ కాల్స్ వెళ్లాయని పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఎవరిది, వారికి శ్రీదేవికి ఉన్న సంబంధం ఏంటి అనే వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాలు సరే, శ్రీదేవి భౌతిక కాయం దుబాయ్ నుంచి ఎప్పుడొస్తుంది? మానవా అంటూ మనల్ని అలరించిన ఆ అప్సరస మన నుంచి దూరమై 3 రోజులవుతోంది. ఆమెను కడసారి చూసేందుకు ఆశయతో హిమాచలం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తోంది. ఒక సెలబ్రిటీ పార్థివ దేహం దుబాయ్ నుంచి ఇక్కడికి రావడానికి ఎందుకింత జాప్యం జరుగుతోంది? అక్కడ చట్టాలే ఇందుకు కారణమా? ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది? శ్రీదేవి డెడ్ బాడీ ఎప్పుడొస్తుంది? అనుమానాలు సరే, శ్రీదేవి భౌతికాయం దుబాయ్ నుంచి ఎప్పుడొస్తుంది? మానవా అంటూ మనల్ని అలరించిన ఆ అప్సరస మన నుంచి దూరమై 3 రోజులవుతోంది. ఆమెను కడసారి చూసేందుకు ఆసేతు హిమాచలం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. దుబాయ్ నుంచి ఇక్కడికి ఒక సెలబ్రిటీ పార్థివ దేహం రావడానికి ఎందుకింత జాప్యం జరుగుతోంది?
అంటే అక్కడి చట్టాలే కారణమంటున్నారు అధికారులు. ఎంతకు అక్కడ ఏం జరుగుతోంది? శ్రీదేవి డెడ్ బాడీ ఎప్పుడొస్తుంది? బోనీ కపూర్ దుబాయ్లోనే ఉన్నారు. శ్రీదేవి పార్థివ దేహాన్ని తరలించేందుకు ముఖేష్ అంబానీ ఓ ప్రత్యేక విమానాన్ని కూడా పంపారు. ముంబైలోని శ్రీదేవి ఇంటి దగ్గర అభిమానులు బంధువులు చివరి చూపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయినా శ్రీదేవి డెడ్ బాడీ ఇండియాకు రావడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇండియన్ కాన్సులేట్ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అభిమానులకు ఇంకా ఎదురుచూపులు తప్పేట్లు లేదు. దుబాయ్ చట్టాల్లో ఉన్న కఠిన నిబంధనలే దీనికి ప్రధాన కారణమంటున్నారు అధికారులు. దుబాయ్లోని భారత్ కాన్సులేట్ జనరల్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీదేవి మృతదేహం ఇండియాకు తరలించడానికి ఇంకా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు కాన్సులేట్ ఆఫీసర్ సూరి. శ్రీదేవి మృతిపై పబ్లిక్ ప్రాసిక్యూషనరీ రీఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది. విచారణ ముగిసిన తర్వాత మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు శ్రీదేవి భర్తతో పాటు కాన్సులేట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే శ్రీదేవి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని పోలీసులు ప్రాసిక్యూషన్ అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానాలన్నీ క్లియర్ అయిన తర్వాతే మృతదేహాన్ని అప్పగించాలనే నిబంధన ఉండడంతో ఇవాళ శ్రీదేవి మృతదేహం స్వదేశానికి తీసుకురావటంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. శ్రీదేవి మృతదేహానికి ఇంతవరకు ఎంబామింగ్ చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఇవాళ దుబాయ్ మున్సిపాలిటీ క్యాంప్ సమీపంలోని సోనాపూర్లో ఎంబామింగ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా చాలా వ్యవహారం ఉంటుంది. ఇదంతా చూస్తుంటే అధికారులు చెబుతున్నట్లు శ్రీదేవి పార్థివ దేహం ఇండియాకు చేరడానికి మరో 24 గంటలకు పైగానే పట్టే అవకాశం ఉంది. శ్రీదేవి భౌతిక కాయం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆమె పార్థివ దేహం ఇండియా రావడం అనుమానమే అని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడి శ్రీదేవి చనిపోయిందన్న పోస్ట్ మార్టం రిపోర్ట్పై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే హోటల్ సీసీటీవీ ఫుటేజ్ రూమ్ను పరిశీలించారు దుబాయ్ పోలీసులు. శ్రీదేవి కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. కేసు రీఇన్వెస్టిగేషన్ చేస్తుండడంతో ఇది ఇప్పుడే తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతృప్తి చెందే వరకు శ్రీదేవి భౌతిక కాయం అప్పగించడానికి అవకాశాలు లేవనే తెలుస్తోంది. బాత్ టబ్లో పడిపోయిన శ్రీదేవిని మొదట ఎవరు చూశారనే అంశంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే
కోట్ల మంది అభిమానులు అయినా ఒంటరితనం, తిరుగులేని స్టార్డమ్ అయినా ఏదో భయం, కుప్పలు తెప్పలుగా వచ్చి పడిన డబ్బు అయినా ఎప్పుడు ఆర్థిక కష్టాలు. చాలామంది పాత తరం హీరోయిన్ల మాదిరిగానే శ్రీదేవి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టార్గా ఎదిగే సమయంలో తన చుట్టూ ప్రత్యేకంగా ఒక గీత గీసుకున్నారు శ్రీదేవి. కష్టాలైనా సుఖాలైనా అందులోనే ఉన్నారామె. ఆమె ఆ గీత దాటి ఎప్పుడు బయటకు రాలేదు, ఎవరిని ఆ గీత దాటి లోనికి రానివ్వలేదు. చైల్డ్ స్టార్ నుంచి సూపర్ స్టార్గా ఎదగడం వెనుక శ్రీదేవి పడిన శ్రమ, కష్టం ఒక మహాగ్రంథం. శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ నటించిన ధడక్ సినిమా కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. కుమార్తెను హీరోయిన్ చేసేందుకు శ్రీదేవి ఎంతో శ్రమించారు. దుబాయ్లో బంధువుల పెళ్లి కోసం శ్రీదేవితో పాటు కుటుంబ సభ్యులంతా వెళ్లినా షూటింగ్ ఉండడంతో జాహ్నవి ముంబైలోనే ఉండిపోయింది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కపూర్ జాహ్నవి కలిసి నటిస్తున్న ధడక్ ఈ ఏడాది జూలై 20న విడుదల కావలసింది. పొజిషన్ లోనే ఒకప్పుడు శ్రీదేవి ఉంది. శ్రీదేవికి జాహ్నవికి ఉన్న ఒకే తేడా, జాహ్నవి సూపర్ స్టార్ కూతురైతే శ్రీదేవి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూతురు. శ్రీదేవి 4 ఏళ్లకే కెమెరా ముందుకొచ్చింది. శ్రీదేవి తల్లి రాజేశ్వరి సినిమాల్లో స్టార్ కావాలని గట్టిగా ప్రయత్నించింది. అయితే ఆమె ప్రయత్నాలు కుదరలేదు. దీంతో కూతుర్ని కసిగా సినిమాల వైపు మళ్లించింది. 4 ఏళ్ల నుంచే నటన ప్రారంభించిన శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. శ్రీదేవి తల్లి రాజేశ్వరి చిత్తూరు జిల్లా తిరుపతి వాసి. తమిళనాడులోని శివకాశికి చెందిన న్యాయవాది అయ్యప్పన్ అయ్యంగార్ని ఆమె పెళ్లి చేసుకున్నారు. అయ్యప్పన్కి రాజేశ్వరి 2వ భార్య. 1969లో దర్శకుడు తిరుమగం డైరెక్షన్లో వచ్చిన తొనైవాన్తో శ్రీదేవి కెరీర్ మొదలయ్యింది. అప్పటి నుంచి ఆమె ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్కోసారి 3 షిఫ్టుల్లో పనిచేసేది. స్కూల్కి వెళ్లే అవకాశం లేదు. బాల్యం, టీనేజ్ అంతా సినిమా ప్రపంచం. అవుట్డోర్లో షూటింగులు, దర్శకులు, నిర్మాతల మధ్యనే గడిచిపోయింది. బాల్యం తాలూకు మధుర స్మృతులేవీ లేవు ఆమె జీవితంలో. తమిళంలో 16 వయదునిలే తెలుగులో 16 ఏళ్ల వయసు శ్రీదేవిని స్టార్గా మార్చింది. అప్పట్నుంచి ఆమె ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. కమల్ హాసన్, శ్రీదేవి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేదని టాక్ నడిచింది. శ్రీదేవి సౌత్లో సూపర్ స్టార్గా అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా వెలుగుతున్న తరుణంలోనే ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టారు. బాలీవుడ్లో తొలి మూవీతోనే సూపర్ హిట్ కొట్టారు. బాలీవుడ్లోనూ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. జితేంద్ర, మిథున్ చక్రవర్తితో శ్రీదేవి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించడం వాళ్లతో హిట్ పెయిర్ అనే ముద్ర పడింది. మొదట జితేంద్రతో, ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో శ్రీదేవి లవ్ అఫైర్ సాగించినట్లు బాలీవుడ్లో వార్తలొచ్చాయి. బాలీవుడ్లోనూ దశాబ్ద కాలం శ్రీదేవి